నెల్లూరు నగరం బాలాజీనగర్లోని వినాయక ఆలయం వద్ద జనసేన రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉట్టి మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి ఉట్టి కొట్టి ఉట్టి మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. 29 ఏళ్లుగా కృష్ణాష్టమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న బృందాన్ని కొట్టే వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణాష్టమి అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక బ్రహ్మాండమైన పండుగ. ఈ పండుగని గత 29 సంవత్సరాలుగా మా తమ్ముడు కొట్టే వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇది జరగటం చాలా అదృష్టం. ఈరోజు నాకు ఇప్పుడే మనతో చెప్పాడు ఉదయం వచ్చి, వెంకటేశ్వరులు 29 సంవత్సరాలు అంటే నాకు అర్థం కాల, మొన్నలాగా ఉంది స్టార్ట్ చేసింది, 29 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది. మరి అటువంటిది ఈరోజు చూస్తే దూరాన్ని చూస్తే నిజమైన ఏనుగులాగా నాకు కనపడ్డాయి. సరే అవి పెట్టాడు, మళ్ళీ సింహాలు పెట్టాడు. సింహం అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే సింహం అలా ఉండాలనేటటువంటి కోరిక అనమాట. దీనికి ముఖ్య అతిథిగా ఇంకో తమ్ముడు కోటారెడ్డి గారు, ఇంకో తమ్ముడు చైతన్య గారు, అదే రకంగా రవి గారు, మంతు ఈ కార్యనిర్వాహకుడు. దీనికి ఎంత ఖర్చైనా పెట్టి ఈరోజు చాలా వెరైటీగా ఏనుగులు, గుర్రాలు, గుర్రాలు అంటే సింహాలు ఇని పెట్టిన నా తమ్ముడు కొట్టే వెంకటేశ్వర మరొకసారి అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా భక్తి అనేది ఉండాలి. ఈరోజు ప్రజల్లో భక్తి భావం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక ఏరియాలో బాలాజీనగర్లో ఉట్టి మహోత్సవం, వినాయక చవితులు కానీ చాలా బ్రహ్మాండం జరుగుతాయి. అటువంటిది మా కొట్టే వెంకటేశ్వర ఒక స్పెషల్ ఎన్నుకున్నాను అనమాట. అంటే వినాయక చవితి అయినప్పుడు అందరు చేస్తారు, ఒక శ్రీకృష్ణ మహానుభావాన్ని తలుచుకోవాలి. ఇప్పుడు దాని పెద్దవాళ్ళు పురాణాలు చెప్తుంటా వింటుంటాం, శ్రీకృష్ణుడిని కొలిసేవారికి ఎప్పుడు కష్టాలు ఉండవని. ఆయన ఎప్పుడు కూడా కష్టాలు పడిన వ్యక్తి కాదు, ఆయన ఎప్పుడు సుఖాల్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కొలవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా కొట్టే వెంకటేశ్వరుని మరొకసారి అభినందిస్తూ, అదే రకంగా దీని కార్యనిర్వాహకులైనటువంటి అందరినీ మొత్తం పేరు పేరిన వారిని అభినందిస్తూ, ఇక్కడికి వచ్చేటువంటి మొత్తం నాయకులు మరొకసారి కోటారెడ్డి గారు, ఆగల హనుమంతరావు గారు, అదే రకంగా చైతన్య గారు, అదే రకంగా రవి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.